క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. ఆటగాళ్లంతా వైరస్ బారిన పడుతూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక నిన్న కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడగా, నేడు సన్ రైజర్స్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సహా ఢిల్లీ క్యాపిటల్ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయా జట్లన్నీ ఐసోలేషన్ కు వెళ్లాయి. మ్యాచ్ల నిర్వహణ కష్టంగా మారడంతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వరుసగా ఆటగాళ్లంతా వైరస్ బారిన పడుతుండటంతో విదేశీ ఆటగాళ్లంతా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భారత విమానాల్ని రద్దు చేయడంతో పాటు ప్రయాణ ఆంక్షలు విధించడంతో విదేశీ ఆటగాళ్లంతా లీగ్ ని వదిలి స్వదేశాలకు వెళ్తామని చెప్పడంతో బీసీసీఐ లీగ్ ని రద్దు చేసిందని సమాచారం. ఈ సీజన్ టోర్నమెంట్ ని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం నిర్ధారించట్లేదు. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడే ఈ టోర్నమెంట్ ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు ప్రాథమికంగా అంచనాలు వెలువడుతున్నాయి. అయినా అంతర్జాతీయ క్రికెట్ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ సీజన్ సాధ్యం కాకపోవచ్చు. డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్, ఆసియా కప్ ఇలా అన్ని బిజీ షెడ్యూల్లే ఉన్నాయి. ఏదేమైనా ఐపీఎల్ ఇలా టెంపరీగా సస్పెండ్ కావడంపై ఫ్యాన్స్ తీవ్ర నిరాశలు కూరుకుపోయారు.